ప్రేక్షకులకు నా నమస్కారం. నేను కోటేశ్వరరావు నేరేడు. మన ఛానల్ చూసే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మన మొబైల్లో రైట్ సైడ్ సబ్స్క్రైబ్ అని రెడ్ కలర్లో అక్షరాలు ఉంటాయి, దాన్ని టచ్ చేస్తే బెల్ వస్తుంది, గంట. దాన్ని టచ్ చేస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్టుగా లెక్క కింద వస్తుంది. ఈరోజు మనం ఈ దేశాన్ని పట్టిపీడిస్తున్న అత్యంత దుర్మార్గమైన, బయటికి కనబడకుండా జనాల్లో అంతర్గత కలహాలు, అవహేళనలు వీటన్నిటికీ కారణమైన కులం గురించి మనం ఇక్కడ చర్చిద్దాం. కులమనే మాట 4 వేదాల్లో, 108 పురాణాల్లో, ఇతిహాసాల్లో, ఉపనిషత్తులో ఎక్కడా లేదు. అంటే దానికి ఎలాంటి శాంక్టిటీ లేదు. శాంక్టిటీ అంటే ఏంటి? చట్టబద్ధత లేదు. చట్టబద్ధత లేనిది అది ఈరోజు ఇంత పెద్ద ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తుకెదిగి ఒక మనిషి ఎవరైనా కొత్త మనిషి కనబడితే, ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు చాలా రాష్ట్రాల్లో, ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఈ జాడ్యం ఇంకా ఎక్కువ ఉంది. ఎవరైనా మనిషి కనిపిస్తే కొత్త వాళ్ళు, మీరు బస్సులో కూర్చున్నా ట్రైన్లో కూర్చున్నా వాళ్ళు మొట్టమొదట మీరేమట్లు అంట, ఇతంతో వారికి అవసరం లేదు, బంధుత్వము కోసము లేకపోతే ఇతరత్ర దేనికోసమైనా మనం తెలిసిన వాళ్ళతో మనము సంబంధ బాంధవ్యాలు చేసుకుంటాం కాబట్టి ముఖ పరిచయం లేని వాళ్ళతో వాళ్ళ కులం గోత్రం అడిగి తెలుసుకోవాల్సినంత అవసరము సహా ప్రయాణికుడికి లేదు. కానీ ఇక్కడ అదొక జాడ్యం, అక్కడ పక్క మనిషి కూర్చుంటే మీరేమట్లు. సో ఇంటి అదే విషయంలో మనం గమనిస్తూనే ఉన్నాం. టూలెట్ బోర్డు ఉంటుంది, అక్కడ కింద డైరెక్ట్గా రాస్తున్నారు ఎస్సీ ఎస్టీలకు ఇవ్వబడదు, కేవలం బ్రాహ్మణులకు మాత్రమే ఇస్తాము, వైశ్యులకు మాత్రమే ఇస్తాము. ఇలాంటి బోర్డులు కూడా చాలా సందర్భాల్లో డైరెక్ట్గా పబ్లిక్ చేయటం, ఎగ్జిబిట్ చేయటం మనం చూస్తున్నాం. సో అంటే కులము ఈ మేరకు బలపడ్డానికి దానికి ఎలాంటి శాంక్టిటీ లేకుండా, దానికి ఎలాంటి, మళ్ళా ప్రతి వాడు అమాయకంగా కులాలనేది పెద్ద ఇష్యూ కాదు, అవంతా వాళ్ళు పాతకాలంలో చేస్తున్న వృత్తులను బట్టి వచ్చినాయి అని మనకేదో బురిడి మాటలు చెప్పి ఆ కులాన్ని అట్టిపెట్టుకుని ఎలక్షన్స్ టైం దగ్గర నుంచి ఆ పదవులు ఇవ్వటంలో, పదవులు తీసేయటంలో, అన్ని సందర్భాల్లో, ఉద్యోగాల్లో అన్ని చోట్ల కులం అనేది ప్రామినెంట్గా ఈ దేశంలో నడుస్తూనే ఉంది. సో మనమేమంటాం, మోడీ గారు ఎన్నో విప్లవాత్మకమైన పనులు చేస్తున్నారని హిందూ సామాజిక వాదులు, హిందూ మత ప్రవక్తలు చాలా పెద్ద ఎత్తున ఆయన పొగిడి, ఈయన మళ్ళా అపరరా ఇలాంటిది, ఒక అత్యంత మన గొప్ప నాయకుడు ఈ హిందూ మతం కోసం పోరాడుతున్నాడు అన్న భావన కల్పిస్తున్న వాళ్ళు ఈరోజు రిజర్వేషన్ ఇవన్నీ తీసేయడానికి డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ప్రైవేటైజేషన్ జరుగుతున్న తరుణంలో మనం మోడీ గారికి, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు చేస్తున్న విజ్ఞప్తి హెచ్చరిక ఒకటి, కులమనే దానికి శాంక్టిటీ లేదు. కులమనేది ఎలా వచ్చిందో ఎవరికి తెలియదు. అలాంటప్పుడు కులం అనేది నిర్మూలించేసేయండి డైరెక్ట్గా. నోబడి ఈజ్ రిక్వైర్డ్ టు సే దిస్ ఈజ్ ఈజ్ క్యాస్ట్. ఆప్షన్ ఇవ్వండి ప్రతి వాళ్లకు, స్కూల్ అడ్మిషన్లు కానీ ఉద్యోగాల్లో కానీ. ఎవరైనా సపోజ్ ఎవరికైతే రిజర్వేషన్ కావాలనుకుంటారు వాళ్ళు, సపోజ్ వాళ్ళ కులం చెప్పుకోవడానికి మీరు అనుమతి ఇచ్చినా, సాధారణమైన ప్రజలు ఎవరైనా కులాన్ని చెప్పడానికి ఇష్టపడని వాళ్లకు దేర్ షుడ్ బి అన్ ఆప్షన్ దట్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు డిస్క్లోజ్. అతని కులం కానీ మతం కానీ డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేకుండా
చట్టం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా దేశాల్లో ఇప్పుడు 46% కులం మతం లేకుండా చాలా దేశాల్లో నడుస్తా ఉంది. ఇన్ఫ్యాక్ట్ మన దేశంలో కూడా కేరళ లాంటి రాష్ట్రంలో లక్షల్లో వాళ్ళ సర్టిఫికెట్స్లో వాళ్ళు కులం మతం లేకుండా ఇస్తున్నారు, అంటూ వాళ్ళ అప్లికేషన్స్లో కులం మతం లేకుండా చేస్తున్నారు. సో మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అలాగే కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా అన్ని రాష్ట్రాల్లో 29 రాష్ట్రాల్లో కూడా కులం మతంతో సంబంధం లేకుండా ఏ వ్యక్తి అయినా ఏదైనా ఒక విద్యా సంస్థలో చేరటం కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగంలో చేరడానికి అవకాశాలు కల్పించాలి. అతనికి ఎలాంటి రాయితీలు ఉండవు, అతను ఓసీ కిందనే పరిగణింపబడతాడు, ఆ కులం ప్రస్తావన అతనికి వర్తించదు. సో దీన్ని మీరు నిజంగా నిజాయితీ మీలో ఉంటే అందుకు మనకు ఈ కులం అనేది కేవలం ఏదో మనకు తమాషాగా పనులు చేసుకుంటుంటే దాని మీద వచ్చింది అన్న బయటికి చెప్తున్న మాటలు మీరు నిజం చేయాలంటే ఇప్పుడు ఆ పనులు ఎవరు చేయటం లేదు. చేయనప్పుడు ఆ కులం వాడికి తగిలించాల్సిన అవసరం లేదు. అందువల్ల ఈ కుల నిర్మూలన ఈ రూపంలో చేయాలనేది ఈ వీడియో ద్వారా నేను ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.